ఆయుర్వేద అభిలాషలకు, ఆరోగ్య అభిలాషలకు ఎల్ఎన్ ఆయుర్వేదిక్ పీడియాట్రిక్స్ కోచింగ్ మరియు డిస్పెన్సరీ తరఫున నా హృదయపూర్వక నమస్కారములు. ఆర్ట్ ఆఫ్ ఆయుర్వేద అనే అవేర్నెస్ ప్రోగ్రాం మనం కంటిన్యూ అవుతున్నాము. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజున సరస్వతి ఆకు, ప్రపంచమంతా కూడా ఈ సరస్వతి ఆకుపైనే ఆధారపడి ఉందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలి అంటే ఎలాగో అంటే ఇది ఆబాల గోపాలం, అంటే జనరల్గా అందరూ కూడా ఈ మూలికను సహజంగా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి, ఆ మూలికను ఎలా గుర్తుపడతారు, ఫోటోగ్రాఫ్ ద్వారా పంపించడం జరుగుతుంది. మీరు దాన్ని చూసిన తర్వాత గుర్తుపట్టగలుగుతారు. అంతేకాకుండా అసలు ఈ మూలికను జనరల్గా మేధ్యంగా వాడతారు. అంటే మేధ్యం అంటే ఏమిటి, మెమొరీ పవర్, కాన్సన్ట్రేషన్, ఐక్యూ అనే మెదడుకు సంబంధించిన ప్రాపర్టీస్ని డెవలప్ చేయడంలో దీనికి మించిన రారాజు ఒకడు లీడనే చెప్పాలి. అసలు ఆయుర్వేదంలో ఈ మండూక పర్ణి గురించి ఎలా చెప్పారో మనం తెలుసుకుందాం. మేధ్య రసాయనే, అంటే మేధ్య రసాయన అంటే రసాయనం అంటే ఏంటి, ఏమని చెప్పాను మీకు గతం క్లాసులో కూడా, యజ్జరా వ్యాధినాశనం రసాయనం. ఇక్కడ మేధ్య రసాయనం అంటే మెదడుకు సంబంధించిన రోగములను రాకుండా చేసే దివ్య ఔషధములలో ఇది ఒకటి. మేధ్య రసాయనే మండూక పర్ణి ఆహ స్వరసహ ప్రయోజ్యహ. ఈ మండూక పర్ణి ఆకులను ఒక కలవలములో వేసి లేదా చిన్న మిక్సీలో వేసి జ్యూస్ చేసుకొని 5 to 10 ml వరకు త్రాగగలిగితే నిత్యము దీన్ని సేవించాలి. సేవిస్తే మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మరి ఆయుర్వేదంలో దీని గురించి ఎలా చెప్పారో ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వర్య స్మృతి ప్రధా, అంటే స్వరభేదము, వాయిస్ బాక్స్ లేదా త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎవరైనా ఎప్పుడైనా సఫర్ అవుతున్నప్పుడు ఈ మండూక పర్ణి ఆకుల యొక్క స్వరసాన్ని కానీ లేదా మండూక పర్ణి ఆకుల యొక్క చూర్ణాన్ని కూడా మనం తీసుకోవచ్చు. త్వగ్గత వికారములు లేదా చర్మ రోగములలో మండూక పర్ణిని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. జనరల్గా మండూక పర్ణి అంటే మేధ్యంగా మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా కాదండి, అంటే మేధ్యము అనే ప్రాపర్టీతో పాటు మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడమే కాకుండా ఇది స్కిన్ ప్రాబ్లమ్స్లో కూడా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది. అలాగే డయాబెటీస్తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే దీనిని నిత్యం సేవించాలి. డయాబెటీస్లో కూడా ఈ మండూక పర్ణి ఆకుల యొక్క చూర్ణం కానీ లేదా మండూక పర్ణి స్పర్శం కానీ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా సోద శరీరంలో ఎడిమ అంటారు, ఎక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ బాడీలో ఎక్కడైనా ఉన్నప్పుడు ఈ మండూక పర్ణి యొక్క ఆకులను మనం ప్రత్యేకంగా స్వీకరించాలి. అంతేకాకుండా మానసిక వికారములలో కూడా ఈ మండూక పర్ణిని మనము నిత్యము సేవించవచ్చు. దీనివల్ల మెమరీ షార్ప్ అయ్యే అవకాశం కూడా బాగా ఉంటుంది. అయితే శాస్త్రంలో ఎలా చెప్పుకొచ్చారో ఒకసారి చూద్దామా. స్వర్య స్మృతిప్రద కుష్ట పాండుమేఘ అస్తృక్ కాసజిత్, అంటే రెస్పిరేటరీ సిస్టమ్లో ఉండే వ్యాధుల్లో కూడా ముఖ్యంగా కోల్డ్, కాఫ్, ఇస్నోఫీలియా, ఆస్మా, బ్రాంకైటిస్ అంటాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతిదానికి కూడా మనం ఏమండి ఇది ఉపయోగపడుతుందా, ఎంతకాలం వాడాలి, ఎలా వాడాలి, మరి వాడితే గ్యారంటీగా పనిచేస్తుందంటారా అనేవన్నీ కూడా మనం గత లెసన్స్లో చెప్పడం జరిగింది. శరీరం యొక్క రెస్పాన్స్ పైనే ఔషధం యొక్క రెస్పాన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరిగింది. లాస్ట్ క్లాసులో కూడా మనము అనేక సందర్భాలలో అసలు మందు ఎలా పనిచేస్తుంది, మందు పనిచేస్తుందా పనిచేయదా అనే సందర్భాల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏ మాత్ర అంటే మా డోస్ ఎంత వాడుకోవాలి, అప్రాక్సిమేట్గా 5 to 10 ml లేదా 10 to 20 ml వరకు కూడా దీనిని మనం సేవించవచ్చు. కాబట్టి కాకపోతే కొద్దిగా చేదుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, చిరుచేదుగా ఉంటుంది కాబట్టి అవసరమైతే మండూక పర్ణి ఈ స్వరసంలో మీరు కొద్దిగా పంచదార కలిపి కూడా దీనిని స్వీకరించవచ్చు. అసలు ఎలాంటి రసవీరి విపాకాలు దీనికి ఉన్నాయో చూద్దామండి. మండూక పర్ణికి తిక్తరస, మధుర విపాక, శీతవీర్యం అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. గత క్లాసెస్లో కూడా మీకు చెప్పడం జరుగుతూ వచ్చింది. ఏమని చెప్పాను, మండూక పర్ణి తిక్తరసము, మధుర రసము, మధుర విపాకము, శీతవీర్యము కలిగి ఉంటుంది. అసలు ఏ ద్రవ్యమైనా పనిచేయాలంటే
రస గుణ వీర్య విపాకము అనే ఫ్యాక్టర్స్ ఒక డ్రగ్ను కానీ ఒక ఆహారమును కానీ యాక్టివేట్ చేస్తాయి, లేదా ఆ డ్రగ్ యొక్క లేదా ఆహారం యొక్క ఎఫికసీని కర్మ ద్వారా మన శరీరంలో మనం చూడగలుగుతున్నాం. అంటే దానికి కారణం ఏమని చెప్పాను, వీర్యము అని చెప్పాను. ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా విపాకము అనే ప్రాసెస్ పేరు పెట్టారండి. అంటే విపాకము అంతా జరిగిన తర్వాత వచ్చే అల్టిమేట్ యాక్షన్ ఏంటంటే ఎసెన్స్. ఆ ఎసెన్స్ అంటే ఏమిటి, మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం దాన్నే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా శరీరంలో వచ్చే మార్పులు. కాయ వాచ మనసు అంటే మనం ఒక ద్రవ్యాన్ని కానీ ఒక ఆహారాన్ని కానీ తీసుకుంటే అది మన శరీరం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, మన శరీరంలో ఉండే మైండ్లో మార్పులు ఎలా చెప్పగలుగుతాం మనం, అంటే వాడు యొక్క చేసే చేష్టలను బట్టి మనం చెప్పగలుగుతాం. దాన్ని ఆయుర్వేదంలో మనోవికారము అంటారు. ఈ మండుకు పనిని సేవించడం వల్ల ప్రత్యక్షంగా ఒక 4-5 నెలలు 2-3 నెలలు కనీసం సేవించగలిగితే మెదడు షార్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా మెమరీ పవరు కాన్సన్ట్రేషన్ కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుందండి. అది మరి ప్రతిదానికి కూడా మనం టెస్ట్ చేయించుకున్న వైద్యం చేయించుకునే సందర్భం అవసరం లేదు. అసలు ఈ ప్రోగ్రాంలో మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే స్వస్థస్య స్వస్థ రక్షణం ఆతురస రోగ నివారణం కదా. స్వస్థస్య స్వస్థ రక్షణం ఆతురస నివారణం అంటే రోగములు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా రోగములు రాకుండా కూడా మనం నియంత్రించుకోవాలి అన్న భావనతోటి ఇవాళ మనము ఇక్కడ ఈ మండుక పర్ని ప్రయోగాన్ని ఎలా చేయాలో తెలుసుకున్న ప్రయోగం అంటే అప్లికేషన్. అప్లికేషన్ ఆన్ ది సెల్, ఆన్ ది సిస్టమ్, ఆన్ ది టిష్యూ. రైట్. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ తోటి మండుక పర్ని ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకున్నారు. అసలు ఇంత సిస్టమేటిక్గా మనం ఎందుకు చదవాలి అంటే ఆయుర్వేదంలో కూడా ఒక ఎవిడెన్స్ ఉంది, ఆయుర్వేదంలో ఒక సైంటిఫిక్ వేలో అప్రోచ్ అవుతున్నాము. ఒక సిస్టమిక్ వేవ్ ఉంటుంది, ఆ వేవ్కి ఒక ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ ఏమిటో మనం తెలుసుకుంటే ఇట్ ఇస్ యూ విల్ కమ్ టు నో దట్ ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ సిస్టమ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మెరిట్స్. ఆఫ్ కోర్స్ ఎవ్రీ సిస్టమ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్. వేర్ మెరిట్స్ ఆర్ దేర్ యు ఆర్ సపోజ్ టు టేక్, వేర్ డీమెరిట్స్ ఆర్ దేర్ యు ఆర్ సపోజ్ టు త్రో ఇట్ అవుట్. ఈజ్ ఇట్ నాట్. మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం తీసుకోవాలి. అంటే జలుబు దగ్గు రంపా పడిసం ఉండే సందర్భాల్లో కూడా ఈ మండుకు పర్ని తీసుకోవాలి. ముఖ్యంగా 50-60 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మండుకు పర్ని చూర్ణాన్ని, అదే సరస్వతి ఆకు చూర్ణాన్ని, హాఫ్ టు 1 గ్రామ్ అట్లీస్ట్ 1 గ్రామ్ ఏ డే రెగ్యులర్గా తీసుకుంటుంటే మనది ఏది పెరిగినది ఏమవుతుంది, మనోదౌర్బల్యం కలుగుతూ ఉంటుంది. మనోదౌర్బల్యం అంటే మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్, ఐక్యూ ఇవన్నీ కూడా సహజంగా తగ్గుతుంటాయి. మెదడులో కూడా ఎట్రోపియా అనే ఒక కండిషన్ కూడా వచ్చేందుకు అవకాశం. అది వారి యొక్క బలం, మనోబలాన్ని బట్టి, శరీర బలాన్ని బట్టి కొందరికి 70కి రావచ్చు, కొందరు 80లో రావచ్చు, కొందరు 90లో రావచ్చు అండి. ఏది ఏమైనప్పటికీ కూడా 60-50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మండుక పర్ణి చూర్ణాన్ని నిత్యం సేవించాలి. అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దీన్ని ప్రివెంటివ్గా కూడా మనం వాడుకోవచ్చు. మరి మాత్రం ఎంత మాత్రం వాడుకోవాలండి, 1-3 గ్రాముల వరకు ఈ మండుక పర్ణి మనం దీనిని చూర్ణ రూపంలో తీసుకోవచ్చు, లేదా స్వరసము చూర్ణ రూపంలో లేదా స్వరస రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మండుక పర్ణి లీఫ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఒక నిమిషం. మన గార్డెన్లో ఉన్నాం ఇప్పుడు, ఆ గార్డెన్లో చూపిస్తాం మీకు ఒక నిమిషం. చూసారు కదా మండుక పర్ని లీఫ్ ఎలా ఉందో చూసారా మీరు. దీన్ని సెంటెల్లా ఏసియాటిక లేదా హైడ్రోకొటైల్ ఏసియాటిక అంటారు. ఈ రోజున దీనిని అనేక ఉద్యానవనములలో కూడా ప్రసిద్ధిగాంచిన ఉద్యానవనములలో కూడా దీన్ని సహజంగా కల్టివేట్ చేస్తున్నారు. ఇది మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. చూసారు కదా మండుక పర్ని చూర్ణమే ఉపయోగం, మండుక పర్ని పత్రములు ఎలా ఉన్నాయో, ఈ ప్రయోజ్యాంగం ఏమిటి అంటే ఏ పార్ట్ వాడతారు మండుక పర్నిలో. ఈ ఆకులను తీసుకొని ప్రక్షాళనం చేసి డ్రై చేసి స్వరసం డ్రై చేసి పౌడర్ చేయొచ్చు, లేదా ఈ ఆకులను ప్రక్షాళనం చేసి స్వరసం చేసి 10 to 15 to 10 ml అట్లీస్ట్ 10 to 15 ml ఎకాంటి సిచ్యుయేషన్ రిక్వైర్మెంట్ మనం తీసుకోవచ్చండి. సో ఇప్పుడు మండుక పర్ణిని మీరు ఎక్కడైనా మీరు గుర్తుపట్టగలుగుతారు. చూడండి ఒకసారి,
చూసారు కదా మండుక పని ఎలా ఉందో ఇప్పుడు మీకు. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్.